వన్ అతను ఏది నచ్చలేదు, అమ్మఒడి నచ్చలేదా, మధ్యాహ్నం భోజనం పథకం నచ్చలేదు, ఐటమ్స్ పిల్లలకి అందరూ చంద్రబాబు ఉన్నప్పుడు అదే చారు రోజు ఇవాళ వీడియో బిర్యానీ డైలీ ఎగ్గు రోజు ఒక ఐటెం ఏం నచ్చరా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రావాలి. నీకు 35 ఏళ్ళకి కూడా పింఛన్ ఇస్తారా, ఎక్కడ తెచ్చేయాలి, ఎక్కడ తెచ్చేవాళ్ళండి, 35 ఏళ్ళకి కూడా పింఛన్ ఇస్తారా, అందుతున్నాయి వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు పింఛను, ఏమందలా సూపర్ అండి. అది ఒక్కటే, అది కూడా మంచి అభిప్రాయమే. అట్లన్నా ముందు కంట్రోల్ అయ్యి ఆరోగ్యం బాగుంది. క్వార్టర్ తాగేవాడు 90కి వచ్చాడు, ఆరోగ్యం దెబ్బతిన్నది అనే అభిప్రాయంతో జగన్ గారు నడినవి మంచిదే. ఇప్పుడు అంతకుముందు క్వార్టర్ తాగేవాళ్ళు అండి, ఇప్పుడు ఇప్పుడు ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి, అప్పుడు మానేస్తాడు. అది సంతిల్లున్న వాళ్ళకైతే తీసేసాడు, లేని వాళ్ళకి ఇస్తున్నాడు, కరెక్టేగా ఇంకా బాగానే ఉన్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా అంటే తీసుకోదలేదు అన్నాడు, ఇప్పుడు పర్వాలేదు వదులుతున్నాడుగా. ఉన్నాయి 100% పనులు ఉన్నాయిగా. ఇప్పుడు జగన్ పల్లె వ్యమానం పథకాలు బాగానే ఉన్నాయి, ఆరోగ్యశ్రీ కార్డులు బాగానే ఉన్నాయి, అమ్మఒడి పథకం డబ్బులు వేసాడు, అన్నీ బాగానే చేస్తున్నాడు. మధ్యప్రదేశ్ తాగే వాళ్ళు తగ్గారు కానీ రేట్లు మాత్రం అలీగని రేట్లు పెంచుతున్నారు. రెస్టారెంట్లో 220 రూపాయలు చేశారు, మామూలుగా అయితేనేమో మాల్ 130 రూపాయలు కూడా 220 రూపాయలు చేశారు. రెస్టారెంట్లు ఎక్కువ పెంచుతున్నారు, అలా అలీ కాకుండా పెంచుకుంటున్నారు సార్. వాళ్ళకై వాళ్ళకే పెంచుకుంటారు, ఇక్కడ రేట్ ఏమో తక్కువ ఉన్నది, అక్కడ రేట్ ఏమో వాళ్ళకై వాళ్ళే పెంచుకుంటున్నారు. వారింటి వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు, వారింటి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఆరోగ్య కార్డుకి అన్ని బియ్యం కార్డులు బియ్యం అన్నీ బాగానే వేస్తారు, కానీ వీళ్ళకై వాళ్ళే పెంచుకుంటున్నారు సార్. వాళ్ళు రాలేకపోతున్నారు, కొంతమంది కాళ్ళు నొప్పులు రాలేకాలు, కొంతమందికి ఇక్కడ ఇంతవరకు ఇదిగా ఇంతవరకు ఉన్నాయి, వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళకైతే ఎట్ చేయాలో వాళ్ళకే అది చదువుతానన్నాడు కదా 9వ మీటింగ్లో. జగన్ పాలెం అయితే బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, అన్ని పథకాలు బాగానే చేశాడు, అన్ని డబ్బులు పడ్డాయి, అందరికీ పడ్డాయి. పడని వాళ్ళకు కూడా రేపు ఇద్దరికో ముగ్గురికో పర్లేదన్నారు, రేపు ఉదయం 9వ లోపు వేస్తాను. ఇది మాత్రం రెస్టారెంట్లు మాత్రము అలీగని రేట్లు పెంచుతున్నారు సార్. దానివల్ల వాళ్ళు ఇష్టాసరంగా ఇదేమో ఎంఆర్పీ రేట్ పెట్టారు, జగన్ ఎంఆర్పీ రేట్ పెట్టి వాళ్ళు ఇష్టాసరంగా వాళ్ళు పెంచుకొని పోతున్నారు. ఇసుక ఆపినవుతుండు, 4 రోజులు వదిలాడు మళ్ళీ ఆపాడు. వీళ్ళందరూ ఇంతమంది 100 మంది వచ్చేది పనికి వచ్చేది మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేది, పనులు లేక ఏం లేక ఎక్కడన్నా స్టేషన్లో ఉన్నా కానీ పోలీసు వాళ్ళు నిలబడి ఇట్లా ఎక్కడికన్నా లాడ్జీలోకి పోవడానికి డబ్బులు లేక వేయడం పని దొరకకపోతుండే, చూసేది వెళ్ళిపోతావు అందరూ. అన్నా కానీ ఉంటే జనం పని చేయరు, మందనేది రేట్లు పెంచినా కన్నా అసలు సాయంత్రం తీసి పండితే ఎక్కువలా ఉండదు. బాగానే ఉంది కానీ ఈ రాజధాని అనేది 3 చోట్ల పెట్టే కన్నా 1 చోట ఉంచి ఏదో ఒకటి చేయడం మంచిది చేయాలనుకున్నది. అదంతా పెంచి ఇచ్చేసే కన్నా రాష్ట్రం నాశనం అవడం తప్పించి ఏం లేదు ఆడ అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.